హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ యువర్ జాబ్ అలర్ట్. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తున్నా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకి రీసెంట్గా మైసూర్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ వీడియో అనేది చూసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిలీజ్ అయిన మైసూర్ యొక్క నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. సైన్అప్ పేజ్లో మనం ఒకసారి క్లిక్ చేయగానే మీకు సైన్అప్ అనేది యూజర్ రిజిస్ట్రేషన్ ఎలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఎవరికైనా ఉంటే మనం ఎస్ అని పెట్టి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాప్చా అని టైప్ చేసి రిజిస్టర్ అయితే మీ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లాగిన్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాగిన్ పేజ్లో చూసుకుంటే మన ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత లాగిన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ సైన్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని మనం క్లిక్ చేయగానే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనం చూసుకుంటే BARC మైసూర్ 0/2021 అని చెప్పి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్ట్ యొక్క అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్ట్ అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. మనమైతే నోటిఫికేషన్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే వర్కింగ్ అసిస్టెంట్ ఏ 10th బేసిక్తో రిలీజ్ అయిన పోస్ట్ మనం అప్లై చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఆ పోస్ట్ ఒకటి మనం పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే వర్కింగ్ అసిస్టెంట్ ఏ అంటే ఇక్కడ మనం వర్కింగ్ అసిస్టెంట్ ఏ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు టోటల్గా అప్లై చేసిందంతా వృధా అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనం వర్కింగ్ అసిస్టెంట్ ఏ అనేది సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మన ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం చూసుకుంటే మన నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే నేషనాలిటీ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియన్ కాబట్టి ఇండియన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రిలీజియన్ వాళ్ళైతే ఆ రిలీజియన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ జెండర్, మేల్ క్యాండిడేట్స్ అయితే మేల్, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ మ్యారేజ్ స్టేటస్ అనేది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే మ్యారేజ్ స్టేటస్ దగ్గర సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళైతే ఆ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ అని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆప్షన్స్ అనేవి మనకి నో అనేవి పెట్టాల్సి ఉంటుంది. అలాగే మైనర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మైనారిటీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎస్ పెట్టాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్స్ అయితే ఎక్స్ సర్వీస్మెన్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు కూడా ఏ గవర్నమెంట్ అయితే ఒక గవర్నమెంట్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఫామ్ అంతా ఇలా ఫిల్ చేసిన తర్వాత మనకి కింద ఆప్షన్ సేవ్ అని అడుగుతుంది. సేవ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారిగా మనం ఇవన్నీ సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన చూసుకుంటే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అయిపోయిన తర్వాత మనకి కంటిన్యూ ఆప్షన్ అనేది వస్తుంది. కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే అడ్రస్ అనేది మన అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత మనకి మన డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ అని నేనైతే అడ్రస్ అనేది ఫిల్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్, నేనైతే అడ్రస్ బ్లాక్ అనేది ఫిల్ చేశాను. అడ్రస్ బ్లాక్ ఫిల్ చేసిన తర్వాత పక్కన ఇక్కడ మనం చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ అడ్రస్ అనేది మనకి పర్మనెంట్ అడ్రస్ అయితే మనకి సేమ్ యాజ్ ఏ కరస్పాండెన్సీ అడ్రస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకుంటే ఫ్రెండ్స్, బాబా అటామిక్ రీసెర్చ్లో ఎవరైనా పనిచేసిన క్యాండిడేట్స్ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ మనం టిక్ పెట్టి మనకి చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మనకి కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్లో మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 10th స్టాండర్డ్ ఏ యూనివర్సిటీ బోర్డ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మనం ఆల్రెడీ ఫిల్ చేసాం. ఎస్ఎస్సి 10th డీటెయిల్స్ అనేవి నేను ఆల్రెడీ ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ మన డ్యూరేషన్ ఎన్ని ఇయర్ అని ఇస్తే ఇక్కడ 1 ఇయర్ అని పెట్టాల్సి ఉంటుంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ అప్లోడ్ సిగ్నేచర్ అనేది ఇలా అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ సిగ్నేచర్ అనేది మనం చూసుకుంటే ఫోటోగ్రాఫ్ వచ్చి సైజు 40 KB ఉండాలి, అలాగే సిగ్నేచర్ చూసుకుంటే 40 KB అనేది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి మళ్ళీ మీకు నేను అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ మీ డీటెయిల్స్ అనేవి మీరు ఎలా ఫిల్ చేశారు ఏంటి అనేది డీటెయిల్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ మన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది చూసుకున్న తర్వాత మనకి అంతా ఓకే అయితే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది కానీ ఫ్రీజ్ వచ్చి మనకి 100 రూపీస్ ఫీజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను పేమెంట్ అనేది పే చేసి అప్లికేషన్ తర్వాత ప్రాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే డెబిట్ కార్డ్తో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్తో కానీ భీమ్ యూపీఐ పేమెంట్తో కానీ మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే పేమెంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుంటే 100 రూపీస్ ఫీజ్ అనేది మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. పేమెంట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఈ క్యాప్చా కొట్టి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా అండ్ కొట్టిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత లిస్ట్ మై అప్లికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లిస్ట్ మై అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ నా అప్లికేషన్ నేనైతే అప్లై చేసిన అప్లికేషన్ ఐడి అలాగే నేను ఏ జాబ్కి అయితే అప్లై చేసిన జాబ్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఆల్రెడీ అప్లై చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ స్టేటస్ వచ్చి అప్లికేషన్ రిసీవ్డ్ అని చెప్పి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ప్రింట్ అప్లికేషన్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ అనేది ఆల్రెడీ నేను సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.